బాబు జగజ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దళిత జాతి కోసం బాబు జగజ్జీవన్రామ్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కందుల రమేష్, ఇనుపనూరి జగదీష్ బాబు, రవిప్రకాష్, వైఎస్ఆర్సీపీ నాయకుడు పాల్గొన్నారు. సమతావాది, స్వతంత్ర సమర యోధుడు, అదేవిధంగా 3 దశాబ్దాలుగా కేంద్ర మంత్రిగా పదవి అధిరోహించి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక దళిత జాతిలో పుట్టి అదేవిధంగా పూర్వ విధుల్లో తిరగలేని పరిస్థితుల్లో అప్పుడు విద్యాభ్యాసం పొంది రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినటువంటి బాబు జగజ్జీవన్రావు 114వ జయంతి శుభ సందర్భంగా మా మాదిగ జాతి విలవేలిపోయినటువంటి బాబు జగజ్జీవన్రావు గారు కార్యక్రమానికి మన డిప్యూటీ సీఎం, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివారు ఆలనాని గారు ఇచ్చేసి మాకు 18 మాదిగ గుడాలకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, శుభ కార్యక్రమాలు కానీ లేదండి ఇతరత కార్యక్రమాలు చేసుకోవడానికి మాదిగ జాతి ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో డిప్యూటీ సీఎం ఆలనాని గారు మాకు తంగిలముడి గ్రామ పంచాయతీ లొన్న నగర్ 2 కామన్ సైట్లో 1500 గజాలు ఎలాట్ చేయడం మాదిగ జాతికి 3 దశాబ్దాల కోరిక నెరవేర్చిన మా డిప్యూటీ సీఎం ఆల నాన్నగారికి, మాదిగలు తరపున వారికి ప్రత్యేకమైన ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా